హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ మనీ షో. ఎన్పిఏ ఇష్యూస్ తర్వాత బ్యాంక్స్ ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఏ రకమైన సర్వీస్ యూజ్ చేసినా కూడా హెవీగా ఛార్జ్ చేయడం ప్రారంభించాయి కదండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్బీఐ ఒక రకమైన సర్వీస్ని ఒక పర్టికులర్ టైంలో యూజ్ చేసుకున్నట్టయితే ఫ్రీగా యూజ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అది ఏ రకమైన సర్వీస్ అండ్ ఏ టైంలో యూజ్ చేస్తే మనం ఫ్రీగా ఆ సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు అనే డీటెయిల్స్తో పాటు ఈ వీక్లో జరిగిన ఇంట్రెస్టింగ్ న్యూస్, మార్కెట్ ట్రెండ్స్, మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్తో పాటు ఇది మంత్ ఎండ్లో జరుగుతున్న షో కాబట్టి ఈ షో కొంచెం స్పెషల్. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్టయితే వీడియో చివరిలో నేను ఈ మంత్ మొత్తంలోని బెస్ట్ పర్ఫామ్ చేసిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ కేటగిరీ వైస్ ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. ముందుగా ఈ వీక్లో జరిగిన మేజర్ న్యూస్ ఏవైతే ఉన్నాయో చూద్దాం. మ్యాంగో సిప్ అని డ్రింక్ తయారు చేసే కంపెనీ మన్పసంద్ బెవరేజెస్ ఏదైతే ఉందో ఈ కంపెనీ యొక్క టాప్ ఆఫీషియల్స్ని ఇద్దరిని జీఎస్టీ కౌన్సిల్ రీసెంట్గా అరెస్ట్ చేసిందండి. ఎందుకంటే జీఎస్టీ కౌన్సిల్ రీసెంట్గా ఈ కంపెనీలో రైడ్ చేసింది. ఆ రైడ్లోని వీళ్ళు జీఎస్టీ పేమెంట్స్ యొక్క అవకతవకలు చేశారని చెప్పి క్లియర్గా బయటపడింది. దీంతో ఈ కంపెనీ ఎండీ అభిషేక్ సింగ్ని, సిఎఫ్ఓ పరేష్ ఠక్కర్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్తోని ఈ వీక్లోని మన్పసంద్ బెవరేజెస్ స్టాక్ ఏదైతే ఉందో ఇది చాలా వరకు కరెక్ట్ అయిపోయిందండి. ఒకవేళ మీరు కానీ ఈ స్టాక్ను హోల్డ్ చేస్తున్నట్టయితే ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఎంతైనా కూడా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్న కంపెనీని హోల్డ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ ఈ స్టాక్ ఫ్రీ ఫాల్ అనగానే ఇంకో విషయం గుర్తొచ్చిందండి. ఒకవేళ ఎప్పుడైనా సడన్గా స్టాక్స్ పడిపోతుంటాయి కదా, అలా పడుతున్నప్పుడు మీరు ఏదైనా స్టాక్ని కొన్నారా? ఒకవేళ కొన్నట్టయితే ఏ కంపెనీని కొన్నారు? అండ్ కొన్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆ స్టాక్ పెరిగిందా లేదా అక్కడే ఉన్నదా అన్న మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. నా విషయంకి వచ్చేసరికి నేను ఇలాగే ఒకసారి 2013లోని అశోక్ లైలాండ్ స్టాక్ అలా పడిపోతూ ఉంటే 15 రూపీస్ దగ్గర ఒకసారి కొన్నాను. ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ ఇట్. మన నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే రీసెంట్గా చూస్తున్నాం కదా, అనిల్ అంబానీ గ్రూప్కి చెందిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి వాళ్ళ అప్పులు తీర్చుకోవడానికి సేల్ చేస్తూ వస్తున్నారు కదా. ఈ స్టేక్ సేల్స్లో భాగంగా బిగ్ ఎఫ్ఎంలో ఉన్న వాళ్ళ ఎంటైర్ స్టేక్ని జాగరణ్ ప్రకాశన్ అనే కంపెనీకి చెందిన మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సేల్ చేశారండి. అండ్ ఈ మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ కంపెనీ లిమిటెడ్ రేడియో సిటీ అనే బ్రాండ్ మీద రన్ చేస్తూ ఉంటారు. ఈ సేల్ మొత్తం 1052 crores అయిందని చెప్పి డిక్లేర్ చేశారు. అండ్ ఈ సేల్ తర్వాత బోత్ రేడియో సిటీ అండ్ బిగ్ ఎఫ్ఎం రెండు స్టేషన్స్ రన్నింగ్లో ఉంటాయని చెప్పి మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ కంపెనీ లిమిటెడ్ అనౌన్స్ చేసింది. మన నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదేనండి ఇండిగో పేరు మీద ఎయిర్లైన్స్ నడుపుతుంటారు కదా, ఈ కంపెనీ లాస్ట్ క్వార్టర్లో వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. వీళ్ళు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసినట్టయితే 117 crores నుంచి 589.59 crores ఇలా ప్రాఫిట్ పెరిగిందండి. మేజర్గా మనం చూసినట్టయితే మెజారిటీ ఆఫ్ ది ఎయిర్లైన్ కంపెనీస్ ఒక ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్లో బాగా పెరిగింది. ఎందుకంటే జెట్ ఎయిర్వేస్ ఏదైతే ఇష్యూ ఫేస్ చేస్తుందో ఆ ఇష్యూ వల్ల మిగిలిన ఎయిర్లైన్ కంపెనీస్ అన్నీ బాగా లాభపడుతున్నాయి. కాకపోతే ఈ లాభపడడం అనేది లాస్ట్ క్వార్టర్ వరకే పరిమితమైంది. అదే లాస్ట్ ఇయర్ మొత్తం వీళ్ళు రిజల్ట్స్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్లో ఇండిగో అంటే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ కంపెనీ యొక్క రిజల్ట్సే చూసినట్టయితే వీళ్ళు ప్రాఫిట్ 2242 crores నుంచి 157 crores పడిపోయింది. అంటే వీళ్ళు ప్రాఫిట్ ఫాలో 93% లాస్ట్ ఇయర్లోని. మన నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఆర్బీఐ రీసెంట్గా ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ టైమింగ్స్ని 4:30 PM నుంచి 6 PM వరకు ఎక్స్టెండ్ చేసిందండి. ఇప్పుడు ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ మేజర్గా 3 విండోస్లో జరుగుతాయండి. మొదటి విండో 8 AM టు 11 AM, సెకండ్ విండో 11 AM టు 1 PM అండ్ థర్డ్ విండో 1 PM టు 6 PM. ఈ 3 విండోస్లోనే ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ అవుతాయండి. దీంట్లోని మొదటి విండో ఏదైతే ఉందో 8 AM టు 11 AM ఈ విండోలో కానీ మీరు మీ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకోగలిగినట్టయితే మీరు ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా మీ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకునే వెసులుబాటు ఆర్బీఐ కల్పించిందండి. అదే మీ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ 11 AM టు 1 PM మధ్యలో మీరు కంప్లీట్ చేశారనుకోండి, బ్యాంక్ ఎంతైతే ఛార్జ్ చేయాలనుకుంటుందో అంత ఛార్జ్ చేస్తుందండి. అదే 1 PM టు 6 PM లోపల మీరు ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేశారనుకోండి, పర్ ట్రాన్సాక్షన్ 5 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే 6 PM తర్వాత మీ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేశారనుకోండి, పర్ ట్రాన్సాక్షన్ 10 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో 2 lakhs అబోవ్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిని మీరు స్మార్ట్గా ఫస్ట్ విండో ఏదైతే ఉన్నదో 8 AM టు 11 AM దాని లోపలే మీరు కంప్లీట్ చేసుకోగలిగినట్టయితే ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా మీరు మీ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయొచ్చు అండి. అండ్ ఈ చేంజెస్ 1 జూన్ నుంచి అప్లికబుల్ అవుతాయి. మన నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే మన ఇంజనీరింగ్ కంపెనీ గ్రీవ్స్ కాటన్ ఏదైతే ఉందో వీళ్ళు ఆంపైర్ స్కూటర్స్ అనే కంపెనీలోని 67% స్టేక్ ఎక్వైర్ చేశారండి. ఈ ఆంపైర్ స్కూటర్స్ అనే కంపెనీ ఈ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఉంటాయి కదా, వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుందండి. రీసెంట్గా వీళ్ళు ఒక ఈ 2 వీలర్ జీల్ అనే ఒక మోడల్ని లాంచ్ చేశారండి. ఈ మోడల్ ఒక టాప్ స్పీడ్ 55 కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్
చేస్తే మొత్తం ఈ బ్యాటరీ ఒక రేంజ్ 75 కిలోమీటర్స్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఛార్జ్ చేయడానికి అయ్యే టైం 5.5 అవర్స్ కింద వీళ్ళు అనౌన్స్ చేశారండి. అండ్ బెస్ట్ పార్ట్ అబౌట్ ఈ బైక్ ఏమని చెప్తున్నారంటే పర్ కిలోమీటర్కి అయ్యి కాస్ట్ జస్ట్ 15 పైసా మాత్రమే అని వీళ్ళు చెప్తున్నారండి. అండ్ బెంగళూరు ఎక్స్షోరూమ్ రేట్ చూసినట్టయితే ఈ జీల్ మోడల్ది 66,950 పడుతుందండి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ది ఈ వెహికల్స్కి ఒక స్కీమ్ లాంచ్ చేశారు కదా, Flame 2 అని చెప్పి. ఈ స్కీమ్ ద్వారా ఈ బైక్ మీద 18,000 వరకు సబ్సిడీ పొంది వెసులుబాటు కూడా ఉన్నదండి. అండ్ బెస్ట్ పార్ట్ అబౌట్ ఈ వెహికల్స్ ఏంటంటే ఈ వెహికల్స్ నడపడానికి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు, దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, రోడ్ ట్యాక్స్ అవసరం లేదు, అండ్ ఇన్సూరెన్స్ కూడా అవసరం లేదండి. దీంతోపాటు గ్రీవ్స్ కాటన్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ చేసే బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా పెట్టిందండి. మన ఇప్పుడు ఈ వీక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో చూద్దామండి. లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా మార్కెట్ మంచి రిటర్న్ ఇచ్చిందండి. ముందుగా మనం సెన్సెక్స్ చూసినట్టయితే సెన్సెక్స్ 0.71% పెరిగి 39,704 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 1 ఇయర్ గా 12.43% రిటర్న్ ఇచ్చింది. అదే నిఫ్టీ చూసినట్టయితే 0.66% పెరిగి 11,922 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 1 ఇయర్ గా 11.05% రిటర్న్ ఇచ్చింది. అదే మిడ్ క్యాప్ ఇండెక్స్ మనం చూసినట్టయితే 1.01% పెరిగి 15,096 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 1 ఇయర్ గా -5.73% రిటర్న్ ఇచ్చింది. అదే మనం ఇప్పుడు స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ లో 1.14% పెరిగి 14,867 దగ్గర క్లోజ్ అయింది. అదే లాస్ట్ 1 ఇయర్ గా -13.81% రిటర్న్ ఇచ్చింది. మనం ఇప్పుడు లాస్ట్ 1 వీక్ గా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేసాయి చూద్దామండి. లార్జ్ క్యాప్ కేటగిరీ లాస్ట్ 1 వీక్ గా 0.81% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ గా చూసినట్టయితే 8.71% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ గా 1.05% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ గా 2.37% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. మల్టీ క్యాప్ కేటగిరీ లాస్ట్ 1 వీక్ గా 0.98% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ గా 4.23% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. మిడ్ క్యాప్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ లాస్ట్ 1 వీక్ 1.44% పాజిటివ్ రిటర్న్ ఇచ్చినట్టయితే లాస్ట్ 1 ఇయర్ గా -3.23% నెగిటివ్ రిటర్న్ ఇచ్చాయి. అదే మనం ఇప్పుడు స్మాల్ క్యాప్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ గా 1.49% పాజిటివ్ రిటర్న్ ఇచ్చినట్టయితే లాస్ట్ 1 ఇయర్ గా -8.56% ఇచ్చాయండి. మనం ఇప్పుడు ట్యాక్స్ సేవర్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ చూద్దాం. లాస్ట్ 1 ఇయర్ గా 0.99% పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయి. అండ్ లాస్ట్ 1 ఇయర్ గా 3.14% పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయి. మనం ఇప్పుడు హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ లాస్ట్ 1 వీక్ ఎలా పర్ఫామ్ చేస్తాయి చూద్దామండి. ముందుగా అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ చూసినట్టయితే లాస్ట్ 0.84% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ గా 4.57% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. అదే కన్సర్వేటివ్ హైబ్రిడ్ కేటగిరీ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ గా 0.58% రిటర్న్ ఇచ్చినట్టయితే 1 ఇయర్ గా 5.74% రిటర్న్ ఇచ్చింది. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఆర్ డైనమిక్ అసెట్ అలోకేషన్ కేటగిరీ లాస్ట్ 1 వీక్ గా 0.68% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. అదే లాస్ట్ 1 ఇయర్ గా 4.7% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. అదే మన ఈక్విటీ సేవింగ్స్ కేటగిరీ ఫండ్స్ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ గా 0.62% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 1 ఇయర్ గా 5.32% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. మన ఇప్పుడు డెట్ కేటగిరీ ఫండ్స్ లాస్ట్ 1 వీక్ అండ్ లాస్ట్ 1 ఇయర్ గా ఎలా పర్ఫామ్ చేస్తే చూద్దామండి. ముందుగా లిక్విడ్ కేటగిరీ ఫండ్స్ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ 0.13% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ గా 6.98% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ ఫండ్స్ లాస్ట్ 1 వీక్ గా 0.19% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 1 ఇయర్ గా 6.53% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. అదే లో డ్యూరేషన్ కేటగిరీ ఫండ్స్ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ గా 0.22% పాజిటివ్ రిటర్న్ ఇచ్చినట్టయితే లాస్ట్ 1 ఇయర్ గా 7.88% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. క్రెడిట్ రిస్క్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ లాస్ట్ 1 వీక్ గా 0.31% పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయి. అండ్ లాస్ట్ 1 ఇయర్ గా 5.16% పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయి. అదే మీడియం డ్యూరేషన్ కేటగిరీ ఫండ్స్ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ గా 0.49% పాజిటివ్ రిటర్న్ ఇచ్చినట్టయితే లాస్ట్ 1 ఇయర్ గా 6.65% పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయి. గిల్డ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ లాస్ట్ 1 వీక్ గా 1.24% పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయి. అండ్ లాస్ట్ 1 ఇయర్ గా 11.30% పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయి. మన ఇప్పుడు ఇది మంత్ ఎండ్ స్పెషల్ షో కాబట్టి లాస్ట్ 1 మంత్ లోని ఈచ్ కేటగిరీ వైజ్ బెటర్గా పర్ఫామ్ చేసిన ఫండ్స్ ఏ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తానండి. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, 1 మంత్ రిటర్న్ ఆధారంగా మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోకండి. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్కి మాత్రమే. ముందుగా మనం లార్జ్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ చూసినట్టయితే లాస్ట్ 1 మంత్లో టాప్ పర్ఫామ్ చేసిన ఫండ్ టాటా లార్జ్ క్యాప్ ఫండ్ విత్ 3.72%. అదే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఈక్విటీ అడ్వాంటేజ్ ఫండ్ 2.82% తోని. అదే మల్టీ క్యాప్ కేటగిరీ ఫండ్స్లో చూసినట్టయితే రిలయన్స్ మల్టీ క్యాప్ ఫండ్ విత్ 4.13%. మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ లో చూసినట్టయితే బిఎన్పి పరిబాస్ మిడ్ క్యాప్ ఫండ్ విత్ 5.26%. అదే స్మాల్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ లో చూసినట్టయితే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్ విత్ 6.91% రిటర్న్. ట్యాక్స్ సేవర్ కేటగిరీ ఫండ్స్ లో చూసినట్టయితే యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ విత్ 3.64% రిటర్న్. మన ఇప్పుడు హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ లో లాస్ట్ 1 మంత్ గా బెస్ట్ రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ ఏ ఉన్నాయో చూద్దామండి. ముందుగా అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ చూసినట్టయితే కోటక్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ బెస్ట్ రిటర్న్ ఇచ్చిందండి లాస్ట్ 1 మంత్ గా విత్ 3.46%. అదే కన్సర్వేటివ్ హైబ్రిడ్ కేటగిరీ ఫండ్స్ లో చూసినట్టయితే ఎస్బీఐ డెట్ హైబ్రిడ్ ఫండ్
2.29% రిటర్న్ ఇచ్చింది. అదే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఆర్ డైనమిక్ అసెట్ అలొకేషన్ కేటగిరీ చూసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ టాప్ పర్ఫామ్ చేసింది విత్ 3.52%. అదే ఈక్విటీ సేవింగ్స్ కేటగిరీ చూసినట్టయితే ఐడిఎఫ్సి ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ విత్ 2.20%. మన ఇప్పుడు డెట్ కేటగిరీలో లాస్ట్ 1 మంత్ గా బెస్ట్ రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ ఏమున్నాయో చూద్దామండి. ముందుగా లిక్విడ్ కేటగిరీ ఫండ్స్ లో చూసినట్టయితే రిలయన్స్ లిక్విడ్ ఫండ్ విత్ 0.61% రిటర్న్ అండి. అండ్ అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీలో ప్రమెరికా అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్ 1.42% రిటర్న్ ఇచ్చింది. లో డ్యూరేషన్ కేటగిరీలో చూసినట్టయితే ఇన్వెస్ట్ కో ట్రెజరీ అడ్వాంటేజ్ ఫండ్ 1.02% రిటర్న్ ఇచ్చింది. క్రెడిట్ రిస్క్ కేటగిరీ ఫండ్స్ లో ఐడిఎఫ్సి క్రెడిట్ రిస్క్ ఫండ్ విత్ 1.15% రిటర్న్ ఇచ్చింది. మీడియం డ్యూరేషన్ కేటగిరీ ఫండ్స్ లో ఎస్బీఐ మీడియం డ్యూరేషన్ ఫండ్ విత్ 1.55% రిటర్న్. గిల్డ్ కేటగిరీ ఫండ్స్ లో చూసినట్టయితే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫండ్ విత్ 2.14% రిటర్న్ అండి. ఇంకొకసారి రీట్రేట్ చేస్తున్నాను అండి, ఈ లాస్ట్ 1 మంత్ గా చూపిస్తున్న బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయి ఇవి జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం అండి. ఈ 1 మంత్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి మీరు ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకండి. మీకు మా వర్క్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను సాయికృష్ణ పత్రి, మీ మనీ పాస్ ఛానల్ చూస్తుండండి. థ్యాంక్ యూ.